వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్ నేను నవీన్ కా అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది అంతకు ముందు మనం చూసాం ఒక వైపు దేవస్థానం వరకు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ నిర్వహించిన పాదయాత్ర పెద్ద ఎత్తున సక్సెస్ అయింది ప్రస్తుతం అమరావతి రైతులు మరోసారి మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఈ మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున విశేష స్పందన లభిస్తోంది దిగ్విజయంగా పాదయాత్ర కొనసాగుతోంది ఇప్పుడు వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు ఈ పాదయాత్రను ఎట్లా అడ్డుకోవాలని దిశగా ఆలోచన చేస్తూ అడుగడుగున వారికి అడ్డంకులు సృష్టిస్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు ఈ మహా పాదయాత్రకు సంబంధించి ఎలా కొనసాగుతుంది లాంటి అంశాలకు సంబంధించి డిబేట్లో మాట్లాడదాం డిబేట్లో పాల్గొంటున్నారు రాయపాటి శైలజ గారు అమరావతి మహిళా జేఏసీ వారు మరొకవైపు పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత సుహాసిని ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మరికొద్దిసేపట్లో తమ్మిరెడ్డి శివశంకర్ గారు జనసేన నేత మనకు జాయిన్ అవుతారు Right, welcome and Andhra. Good morning. Good morning, sir. Right, right. Srinivasarao garu chustunaru. Pedda ettuna maha padayatra digvijayanga konasagutondi adugaduguna sthanikulu variki nirajanalu padutunnaru ekkadakakada swagatalu palugutunnaru. Ee nepadhyamlo YCP netalu teeskuntunna charyalu gaani ee kavimpu charyalu flexeelato varini rechagotte vidhanga prayatnam cheyadam ivanni chustunte meeku em anipistondi సార్ ఇది ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం సార్ అలాగే ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు గారు అయితే ఇది ఏదైతే ఈ కవ్వింపు చర్యలు ఉన్నాయో ఈ ప్రజల యొక్క అంటే పాదయాత్రను అడ్డుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి వీళ్ళు వైసీపీ నాయకులు ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అండి ఇది ఇప్పుడు రైతులు అన్న వాళ్ళు స్థలాలు ఇచ్చారు అయ్యా మేము క్యాపిటల్ నిర్మాణం చేస్తానన్నారు అసెంబ్లీ సాక్షిగా అందరూ ప్రతిపక్ష నేతలు పాలక పక్షంలో ఉన్న వాళ్ళందరూ సమక్షంలో ఇక్కడ అమరావతి నిర్మాణం చేస్తానంటే ల్యాండ్స్ ఇచ్చారు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మాకు భూములు తీసుకున్నారు వాటిలో రోడ్లు వేశారు కొంతవరకు నిర్మాణాలు చేశారు మాకు మా సంగతి ఏంటని అడుగుతున్నారు వాళ్ళు అడుగునే వాళ్ళు మొరంతా కూడా దేవుడికి అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం వచ్చి అక్కడ సూర్య భగవానుడికి విన్నపించుకుందామనే వాళ్ళకి పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళ బాధ వాళ్ళ దాంట్లో జెన్యూన్ రీజన్ ఉంది కాకపోతే వైసీపీ నాయకులకు ఎలాగున్నాయంటే ఏదో విధంగా మనం ప్రజల దృష్టి మళ్ళించాలి కనుక అని చెప్పి ఈ దారుణానికి ఒడగడుతున్నారండి ఇది ప్రజలు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఊరుకోరు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులందరికీ కూడా బుద్ధి చెప్తారండి ఇప్పుడు ఒక మాట అడగాలండి ఈ వైసీపీ నాయకులందరినీ 3.5 సంవత్సరాలు అవుతుందండి వీళ్ళు ఏమన్నా 3 క్యాపిటల్ అన్నారు 3 ప్రాంతాలు ఏమో నిర్మాణం చేశారండి ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదండి ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదు ఒక దగ్గర మన అమరావతి అలాగే ఉంచేశారు విశాఖపట్నం ఏమో నిర్మాణం చేశారండి ఈ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి 25,000 కోట్లు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని కూడా తనఖా పెట్టేసి ఆ 25,000 కోట్లు ఏం చేశారో అర్థం కాదు అలాగే అదేదో బిల్డింగ్ కడుతున్నారు కట్టి ఆ బిల్డింగ్ అంత కొండంత ఋషికొండ ప్రసిద్ధి ఉన్నటువంటి ఋషికొండ ఏం చేశారంటే బోర్డుకొండ చేసేసారు మొత్తం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతే ఏం చేయొచ్చు కళ్ళు మూసుకుని కూర్చున్నారు గంగవరం పోర్టు ఒక్కసారి స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతూ ఉంటారు గంగవరం పోర్టులో ఉన్నటువంటిది అమ్మేస్తున్నారు ఇదే కాకుండా ఇక్కడ అన్ని ల్యాండ్ స్కామ్స్ నేనేమంటానంటే వీళ్ళు 3.5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఆ ఒక్క రోడ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి అన్ని వర్గం ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు ఏదో అనుకున్నారంటే అదేదో మీటర్ నొక్కుతున్నాం ఆ డబ్బులు ఎంత కొంత పడుతుంది అది మా దానికి సరిపోతుంది అని అనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల తర్వాత ప్రజలు తిరగబడేసరికి వీళ్ళకి ఇంకో టాపిక్ ఏం లేదు ఆ టాపిక్ ఇప్పుడు ఇదే లాభం చేసుకొని అమరావతి రైతుల్ని ఇబ్బంది పెడదాం ఫ్లెక్సీల ద్వారా రెచ్చగొడదాం కవ్వింపు చర్యలు చేద్దామని దృష్టి మళ్లింపు పైన చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది కనుక ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారండి ఈ పాలకుడికి ఏదైనా సరే ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి కోసం కూడా ఈ మాట చెప్పాలండి ఈ ప్రజలు ఎలా ఉండాలంటే అంటే పాలకుడు ఎలా ఉండాలంటే ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చూసుకోవడానికి నిరంతరం ప్రజల్లో ఉండాలి ఆయన ఏమైనా తాడేపల్లి గూడెం నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాడు అక్కడే కూర్చుంటారు వారు వీళ్ళు మినిస్టర్స్ కానీ మంత్రులు కానీ లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేస్ నాయకులు వీళ్ళందరూ వాళ్ళ చేతిలో ముఖ్యమంత్రి చేతుల్లోనే విజయసాయి రెడ్డి చేతిలోనే సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో వీళ్ళ తోలుబొమ్మలా తయారై వాళ్ళు ఏమంటే దానికి సమాధానం ఏదో ఒకటి చెప్తూ కూర్చుంటారు వాళ్ళు ఏం చెప్తా చేస్తారు కనుక మీరు పాదయాత్ర వాళ్ళు జెన్యూన్ కాస్ట్ తో వస్తున్నారు. ఎక్కడ కూడా రైతు కంటిదాడు పెడితే అది మంచిది కాదు. ఎక్కడ కూడా అంటే మంచి జరగదు. రైతులకు గాని ఇబ్బంది పెడితే ఇది నాయకులు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏమైనా చేతనైతే వాళ్ళ నాయకుడిని నిలదీయాలి. అదే నువ్వు అమరావతి వద్ద అన్నావు, విశాఖపట్నం క్యాపిటల్ చేస్తానన్నావు, ఏం చేసేదో చెప్పని. సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శైలజ గారు వాయిస్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. శైలజ గారు, ఏమనిపిస్తోంది? జోరు వానలో కూడా పాదయాత్రని కొనసాగిస్తున్నారు, జనం నీరాజనాలు పలుకుతున్నారు, ఒకవైపు ఎక్కడికక్కడ మీకు స్వాగతం పలుకుతున్నారు స్థానికులందరూ. ఇదంతా ఒకవైపు అయితే, ఇంకొక వైపు వైసీపీ కవ్వింపు చర్యలు, ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఏం చెప్తారు? మీది మ్యూట్లో ఉందండి వాయిస్, అన్మ్యూట్ చేసి మాట్లాడు లేదా మీకు కాల్ వస్తున్నట్లు. సార్ మూర్తి గారు, హలో. సుహాసిని గారు, ప్రస్తుతం వైసీపీ తీరు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? పెద్ద ఎత్తున మహాపాదయాత్రకు స్పందన వస్తుంది కాబట్టి మొదటి పాదయాత్ర మనందరికీ తెలుసు, ఒకవైపు న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేశారు, పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఆ తర్వాత మహాపాదయాత్ర జరుగుతోంది. మరి రేపు రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉండేందుకు ఛాన్స్ ఉంది అన్న ఆలోచనతోనే వైసీపీ రకంగా చర్యలకు పాల్పడుతోంది అనుకోవచ్చా? వైసీపీ నేతలందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నవీన్ గారు, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం, ప్యానెల్లోని పెద్దలకి కూడా నమస్తే. ఇది రాజధాని అన్న అంశము ముగిసిపోయిన అధ్యాయం అండి. ఇది మళ్ళీ దీన్ని లేపి మళ్ళీ ఇప్పుడు ప్రాంతీయ అసమానతలు తలెత్తే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఒక విషయాలు, ఒక ధోరణి చూస్తూ ఉంటే ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో అన్న ఒక భయాందోళనలు ప్రజల్లో వచ్చేసాయి. ఎప్పుడైతే ఒకసారి ఒకటి రాజధాని అనే నిర్ణయం అయిందో, ఆ నిర్ణయం పైన అక్కడ ఏమేమి మనం అభివృద్ధి కేంద్రంగా మనం ముందుకు వెళ్ళాలి, కేంద్రం శాంక్షన్ చేసినవన్నీ ఏ విధంగా అక్కడ మనం త్వరితగతిన స్థాపించుకోవాలి, రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ మనము జాతీయ సంస్థలు ఇవన్నీ కూడా ఒకసారి ఏ విధంగా విభజన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి ఎంత తొందరగా మనం ఆదుకుని ఏ విధంగా అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, అక్కడ ఉన్న రోడ్స్ కానీ, అక్కడ కనెక్టివిటీ కానీ, అక్కడ ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న చిక్కులు ఏ విధంగా తొందరగా బయటపడాలి, దీనిని ఒక ఇండిపెండెంట్ స్టేట్ చేయాలి అని ఒక పక్కన కేంద్రం ప్రభుత్వం తాపత్రయ పడుతూ ఉంటే, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వస్తున్న అంటే ఒక అదృష్టమే అనుకోండి, లేకపోతే వస్తున్న ఒక పథకాలు కానీ, వస్తున్న ఒక చేయూతని మోకాళ్లతో తన్నుకునే ప్రయత్నం ఇక్కడ రాష్ట్రంలో జరుగుతోంది ప్రతి చోట. అసలు ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ఖచ్చితంగా వెనుకబడినదే, ఉత్తరాంధ్ర వెంపు ఏమీ రాలేదు అన్న ఒక నినాదం ఉన్నప్పుడు ఆ ఉత్తరాంధ్రకి ఏం చేస్తున్నారు అన్న దానిపైన ఒక ఆలోచన ఉండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. గతం నుంచి కూడా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఉత్తరాంధ్రకి చేస్తున్నవేంటి, ఇక్కడ శాంక్షన్ చేస్తున్నవేంటి, ఇక్కడ ప్రత్యేకంగా ఏ అభివృద్ధి చేశాము ఉత్తరాంధ్రకి అని, ఆ తర్వాత ఇక్కడ రాజధాని అన్న మాటలు గురించి మాట్లాడే ఒక అర్హత ఏ పార్టీకైనా ఉంటుంది. చేసింది ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు ఈ విధంగా రాజధాని పేరుతో మూడు ముక్కల ఆట ఎవరు ఆడుతున్నారు, ఎందుకు ఇంతవరకు ఒక ప్రజలలో ఇక అసమానతలు ఎందుకు తలెత్తే ఒక విధంగా విద్వేషాలను రెచ్చగొట్టడమే కదా, అదే కదా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషపూరితంగా అంటే ఇప్పుడు రైతులు ఒక యాత్ర చేస్తున్నారు, చేయనివ్వండి, వాళ్ళ హక్కుల కోసం ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు చాలా శాంతియుతంగా వాళ్ళ యాత్రని చేస్తున్నారు. చేస్తున్న దాన్ని ఒక ప్రొవోక్ చేస్తూ అంటే అదిగో ఇక్కడ ఎవరు ఆగుతారా, ఎవరు కూడా తిరగబడరు అనుకుంటున్నారా అన్న ఒక ప్రేరేపితమైన ఒక స్టేట్మెంట్స్ ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో, ఇక్కడ పెట్టుకోమనండి వీళ్ళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, వీళ్ళు ఎవరి ధోరణిలో వాళ్ళ యొక్క ఇది ఆచరణ కార్యాచరణ ప్రజాస్వామ్యయుతంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, చేస్తున్నది ఏంటి, ఇక్కడ వీళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఇక్కడ ఇటువంటి ఒక పాదయాత్రను అడ్డుకోవడము అన్నదే भारतीय जनता पार्टी अड़ुगुतुन्न प्रश्न ओक पक्कन इदि पूर्तिगा राजकीय टर्न तीसुकुनि अभिवृद्धि पक्कन पड़िपोयिंदी रैतु समस्यलु पक्कन पड़िपोयायि मिगता वाटिपैन इप्पुडु केंद्रीकृतमयि राष्ट्रम अंता नडुस्तुन्नदनि प्रजलु गमनिस्तुन्नारु ओके ओके वस्तानु मैडम मल्ली मी दग्गरिकि वस्तानु शैलजा गारु अमरावती महिला जेएस नुंचि वारितो पाटु शिवशंकर् गारु जनसेन नेत वारु जॉइन अय्यारु वारि वायिस् तीसुकुंदाम अंतकन्ना मुंदु ओक ब्रेक तीसुकुंदाम ब्रेक तर्वात बैक टू डिबेट शैलजा गारु పాదయాత్ర పెద్ద ఎత్తున కొనసాగుతోంది అడుగడుగున మీకు స్వాగతం పలుకుతున్నారు అంతా బాగుంది కానీ కవింపు చర్యలతోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ మరొక వైపు మీ ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది అడుగడుగున అసలు మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి ఎక్కడికక్కడ మీ పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ ఫ్లెక్సీలతో వారు ఎదురు రావడం గుడ్ మార్నింగ్ అండి అందరికీ అంటే ఈ రోజు మేము రెండో మహా పాదయాత్రకి రోడ్ ఎక్కామంటే అది ఎవరి వల్లండి ప్రభుత్వం కాదా ప్రభుత్వం తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటి వల్ల కాదా ఈ రోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎవరికి సరదాగా ఉండదండి ఇల్లు వాకిలి వదిలేసి అన్ని వదిలేసి 3 నెలల్లో 4 నెలల్లో రోడ్ మీద తిరగాలని ఎవరికి ఉండదు చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి అలాంటిది ఈ రోజు రోడ్ ఎక్కామంటే వీళ్ళ వల్ల ఎక్కాము మీరు ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో దాన్ని గౌరవించుంటే ఈ రోజు రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు మీ మంత్రులతో కానివ్వండి లేకపోతే మీ పేటిఎం బ్యాచ్ తో కానివ్వండి లేకపోతే మీరు ఎవరైతే ఫేక్ కార్యకర్తను రోడ్డు వెంట నిలబెట్టి గో బ్యాక్ అనిపిస్తున్నారో వాళ్ళతో ఇలాంటి మాటలు అనిపించుకునే వాళ్ళం కూడా కాదు అంత అవసరం కూడా లేదు ఎవరికి ఎందుకంటే రాష్ట్రం కోసం రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు ముఖ్యంగా మహిళలు ఒక భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కూడా పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తుకు భూములు ఇచ్చి రోజు రోడ్డు ఎక్కిస్తుంటే ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలు నిజంగా కడుపు తరుక్కుపోతుందంటే నిన్న ఏదైతే పెనుగొండలో అంటే పేటిఎం బ్యాచ్ ఏదైతే వచ్చిందో వాళ్ళకే అనో మేబీ వాళ్ళు డబ్బుల కోసం వచ్చి ఉంటారు కానీ ఎవరైతే మంత్రులు మరి దీన్ని ఈ పాదయాత్రను ఎలాగైనా ఆపాలి ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నట్టున్నారు ఎందుకంటే మొదటి పాదయాత్ర సక్సెస్ఫుల్ గా అయింది అటువైపు జిల్లా వాసులందరూ కూడా ఏదైతే తిరిగామో కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లా వాసులందరూ కూడా అమరావతి మా రాజధాని అని ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి తెలిపి ఆ రాజధాని ఆ పాదయాత్రను విజయవంతం చేశారు మరి ఇటువైపు కూడా అలాంటి స్పందన వస్తుంది కాబట్టి అని వీళ్ళకి ముందే తెలిసి ఎలాగైనా దీన్ని ఆపాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ప్రెస్టీజ్ ఇష్యూ అన్నమాట ఉత్తరాంధ్రలో కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అమరావతి రాజధాని అంటే వీళ్ళ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు అందుకని ఎలాగైనా దీన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు నిన్న గనక మీరు చూసుంటే ఒక రైతు మహిళ నిన్న ఏడ్చిన ఏడుపు నిజంగా కడుపు తరుక్కుపోయిందండి వీళ్ళు నిజంగా కానీ మనుషులు అంటే ఓ పక్క భూమి ఇచ్చి వీళ్ళు నడుస్తుంటే ఫేక్ ఆర్టిస్టులని పెయిడ్ ఆర్టిస్టులని భూమి ఇచ్చిన వాళ్ళని అంటుంటే వాళ్ళ మనసు ఎంత చివుక్కుమంటుందో బాధపడుతుందో నిజంగా మన అన్నం తినేవాడైతే మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ఏం తింటున్నారో మాకు అర్థం కావట్లేదండి సారీ ఏంటండి అక్కడ అర్చకులు రోజు కూలి ఎంత ఇస్తున్నారంటూ మాట్లాడారని చెప్తూ నిన్న కొంత భావోద్వేగానికి గురయ్యారు కదా అసలు అక్కడ ఏం జరిగింది అదే అండి ఇప్పుడు ఎక్కడ చూసినా అండి ఫ్లెక్సీలు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులని లేకపోతే ఫేక్ ఆర్టిస్టులని లేకపోతే బినామీలు అంటుంటే ఆబ్వియస్లీ జనంలో కూడా మరి అదే ఒక ప్రశ్న అనేది మొదలవుతుంది ఏంటి వీళ్ళు నిజంగా రైతులా ఫేక్ ఆర్టిస్టులా లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులా అనేది వస్తుంది అంటే ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే గత ఎలక్షన్ అప్పుడు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇదే అబద్ధాలతో పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చింది సరే అధికారంలోకి వచ్చైనా సరిగ్గా పాలన చేస్తున్నారంటే అది లేదు పరిపాలన చేతగాక అభివృద్ధి చేయటం చేతగాక మళ్ళీ అబద్ధాలనే పునాదిగా చేసుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అంటే ఒక బ్రాహ్మణ పూజారి అయి ఉండి దేవుడి దగ్గర ఉండే ఒక మనిషి అంటే అలాంటి మనిషి మీకు ఎంత పాదయాత్రకు వచ్చే రోజు ఎంత ఇస్తారు సెలవు రోజు ఎంత ఇస్తారంటే వాళ్ళ మనసు నిజంగా చచ్చిపోవాలనిపిస్తుందండి ఆ రైతుకి భూమి ఇచ్చి సెంటు భూమి ఈరోజు ఎవడు ఇవ్వడు అలాంటిది వీళ్ళు 60 ఎకరం నుంచి 30 ఎకరాల వరకు ఇచ్చిన రైతులు ఉన్నారు ఈ పాదయాత్రలో వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో నిజంగా వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా కనీసం వాళ్ళ ఆడవాళ్ళకి ఒకటే చెప్తున్నాం అమ్మా ఇక్కడ నడిచేది కూడా ఆడవాళ్ళు మహిళలు పిల్లల్ని వదిలేసి ఆ పిల్లలకి పెళ్లి చేయలేక చదివించుకోలేక ఆ భూమి అలా ఎందుకు పనికి రాకుండా కళ్ళ ముందు ఉండిపోయి ఆ బాధ అన్ని తట్టుకుంటూ ఇలా అవహేళనలు అవమానాలు తట్టుకుంటూ ఈ రోజు రోడ్డెక్కి నడుస్తుంటే మీ మగవాళ్ళు ఎవరైతే మంత్రులు గానివండి ఎమ్మెల్యేలు గానివండి ఇన్నిని మాటలు అంటున్నారే మమ్మల్ని కనీసం మీరు వాళ్ళకన్నా బుద్ధి చెప్పండి కనీసం వాళ్ళు గడ్డి తింటున్నారే మీరు ఒక్క రోజన్నా వాళ్ళకి అన్నం పెడితే మనుషుల్లాగా మారుతారు ఇలాంటి మాటలు మాట్లాడటం ఆపుతారని మేము ఎవరైతే మంత్రులు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చేతులెత్తి జోడిస్తున్నాం ఈ మాట చెప్పండి ఒకసారి వాళ్ళకి ఇది ప్రతి ఒక్కళ్ళ బిడ్డల భవిష్యత్తుకి చేస్తున్న పాదయాత్ర ఆ రోజు ప్రాంతీయంగా విడదీయాలని ఇష్టం లేదు మాకు చిన్న రాష్ట్రం అందుకనే మేము ఇక్కడ ఒప్పుకుంటున్నా అని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాట్లాడిన ప్రతి వెదవ ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ కానీ నిజంగా అనాలనిపిస్తుంది ఈ రోజు వీళ్ళు చేసే ఏదైతే డ్రామాలు ఉన్నాయో రాజకీయ డ్రామాలు కానివ్వండి లేకపోతే మమ్మల్ని అనే మాటలు కానివ్వండి సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం కానివ్వండి ఈ రోజు మీరు అనే ప్రతి మాటకి మరి ఈ రోజు ఎందుకు ఉత్తరాంధ్ర అని చెప్పి పైగా మీరు కర్నూలు గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు కేవలం వైజాగ్ ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుతున్నారు ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నారు ఇంతమంది మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానివ్వండి ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు దాదాపు వాళ్ళ రాజకీయ చరిత్ర చూస్తే 10 ఏళ్ల పై నుంచి కూడా వాళ్ళ ప్రాంతం నుంచి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు పదవుల్లోకి వచ్చారు మరి మీరేమి చేయలేకపోయారా ఈ 30 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు మరి ఈ 30 40 ఏళ్ళు మీరు ఏమి చేయలేని వాళ్ళు ఈ 3 ఏళ్లలో కూడా ఏమి చేయలేని ఉత్తరాంధ్రకి ఒక రాజధాని ఏదైతే సెక్రటేరియట్ అక్కడ పెడితే రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుందా ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందా ఇది చెప్పే మాటలకు అర్థం ఉందా రాజధాని అమరావతిలో కడితే అంటే 29 గ్రామాలే అభివృద్ధి చెందుతాయంట సెక్రటేరియట్ వైజాగ్ లో పెడితే రాష్ట్రం అంతా ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి చెందుతుంది లేకపోతే హైకోర్టు బిల్డింగ్ కర్నూలులో పెడితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది రాయలసీమ అభివృద్ధి చెందుతుందంట కనీసం గుంతల్లో కూడా కింద పడి కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు వీళ్ళ ఎజెండా అదే అండి 24 ఎలక్షన్ కి మేము ఎలాగూ గెలవలేము 150 ఏదైతే 175 అంటున్నారు కదా కనీసం ఒక సీట్ వస్తుందో లేదో అని వాళ్ళకి భయం వేసి ఈ రోజు పాదయాత్ర వల్ల వణికిపోతూ కనీసం ఇలా ప్రాంతాల వారీగా మనుషులను వేరు చేసి ప్రాంతాల వారీగా వేరు చేసి కొట్టుకొని చచ్చేటట్టు చేస్తే దానివల్ల అయినా మళ్ళీ మనం కుర్జీ ఎక్కొచ్చేమనే వీళ్ళు ఆశతో ఉన్నారు అందుకనే ఆ ఎజెండా కూడా ఇప్పటి వరకు ఏమైపోయారండి 3 సంవత్సరాల నుంచి 3 రాజధానులు అంటున్నారుగా మరి ఇప్పుడు వరకు ఎక్కడ దాక్కున్నారు అందరు బురదలో దాక్కున్నారా మాట్లాడుతున్నారా ఇవన్నీ నేను అనాల్సిన మాటలు కాదు ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది కానీ తప్పట్లేదు శివశంకర్ గారు మీ పార్టీ నాయకుడు మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టమైన మద్దతు ఇచ్చారు ట్వీట్లు చేస్తున్నారు ఒకవైపు 25 జిల్లాలకి 25 రాష్ట్రాలు చేసుకుని 25 క్యాపిటల్ సిటీస్ పెట్టుకుందామంటారా ఏంటి అంటూ కొంత వ్యంగ్యంగా ప్రభుత్వానికి కొట్టినట్లుగా ట్వీట్లు కూడా చేస్తున్నారు సో ఏం చెప్తారు మీరేం చెప్తారు పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది నవీన్ గారు గుడ్ మార్నింగ్ అండి చర్చలో పాల్గొన్నవారందరికీ కూడా మీ ఏబిఎన్ జ్యోతి వ్యూవర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఈ పాదయాత్ర ఏమైంది అంటే పాదయాత్ర ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న ఆలోచన వాళ్ళకి అర్థం కావట్లేదు పాదయాత్ర రైతులు తమకు నష్టం జరిగింది వాళ్ళ గమ్యం ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం న్యాయం చేయవలసిన ప్రభుత్వమే దుర్మార్గం చేస్తుంది అన్యాయం చేస్తుంది నెంబర్ 1 తర్వాత కోర్టులో తీర్పు ఇచ్చిన కోర్టులని కూడా ఉల్లంఘించి ఈ ఎవరైతే ఆ రోజు రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా హక్కులు కాలరాసి వాళ్ళని హింసిస్తుంది ప్రభుత్వం ఇది రాజ్యహింస స్టేట్ టెర్రరిజం అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా మరి ఇంకెవరికి చెప్పుకుంటారు వాళ్ళు రైతులు అవును దేవుడికి వెళ్ళి చెప్పుకుందాం దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని నానుడు ఉంది మన తెలుగులు దీంట్లో అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామికి చెప్పారు ఇప్పుడు ఇటు తూర్పున అరసవెల్లి సూర్య భగవానుడికి చెప్పుకుందామని వెళ్తున్నారు మీరిచ్చింది పర్మిషన్ కాదు ఈ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ కాదు అడ్డంకులు పాదయాత్రకు ముందే సృష్టించడానికి ప్రయత్నించారు అవును కానీ కోర్టు వారు ఇచ్చినటువంటి అనుమతితో వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి నొప్పి ఏంటి అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద వల్లమాలిన ప్రేమ మేము ఆ రోజు 3 రాజధానుల బిల్లు పెట్టేటప్పుడే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీ స్టబర్న్ స్టాండ్ తీసుకుంది ఏమిటి అంటే అమరావతియే రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి సర్వసమ్మతితో అసెంబ్లీలో తీసుకున్న తీర్మానానికి వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు విలువలు ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం అన్నది మంచి సాంప్రదాయం కాదు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవిష్యత్తులో కూడా అదే స్టాండ్ నవీన్ గారు, అందులో తేడా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్లు సారాంశం వింటే అలాగే దానికి ఎప్పుడు సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడే వ్యక్తులు బొత్స ఫ్యామిలీ ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ఒకటే కాదు కదా, అర్థం చేసుకోవాల్సింది ప్రత్యేక హోదా గురించి కానీ, లేదంటే రైల్వే జోన్ గురించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం గురించి కానీ, వీటేటి గురించి కూడా మాట్లాడకుండా ఈరోజు కేవలం ఒక ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉత్తరాంధ్రకి ఇతర ప్రాంతాలకు మధ్య చిచ్చు పెట్టే రకంగా మాత్రమే ప్రవర్తిస్తున్న తీరు కనిపిస్తోంది మనకి. అంటే ఇప్పుడు చిచ్చు పెట్టడం అనేది సాధ్యం కాదు నవీన్ గారు, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు అంత అమాయకులేం కాదు. వాళ్ళు చాలా ఆలోచనతో ఉంటారు. ఇక్కడ విషయం ఏమిటి అని అంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, హిడెన్ ఎజెండా. 2024 ఎలక్షన్స్ వరకు కూడా ఇలా దీన్ని నానుస్తూ ఎలక్షన్స్కి వెళ్ళి అందులోంచి లబ్ధి పొందాలని ఒకటి. రెండవది, ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఉత్తరాంధ్ర మంత్రులు ఏంటంటే స్వామి భక్తిలో పరాకాష్ఠకు చేరిపోయారు. యాక్చువల్గా ఓటు తీసుకునేటప్పుడు ఐ విల్ డూ రైట్ థింగ్స్ టు ఆల్ పీపుల్ ఇన్ ద మేనర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ది లా అని చదువుతారు. వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఈరోజు అంటే ఒక్క మంత్రి ఇది వీళ్ళు ప్రమాణ స్వీకారానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, పిచ్చి మాట్లాడుతున్నారు, పిచ్చి ప్రాలాపన చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ని కీపప్ చేయవలసినటువంటి క్యాబినెట్ మంత్రి లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే విధంగా మాట్లాడుతున్నాడు. చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడా కూడా భారతదేశంలో ఇంకెక్కడా ఈ టైప్ సంస్కృతి, విశ్వ సంస్కృతి లేదు. దీని అంతా వెనక ఒక ఎజెండా ఉంది. ఇక్కడ ఉత్తరాంధ్రలో భూములు దోపిడీ జరిగిపోయింది. మేము ఆ రోజే చెప్పాం, మూడు రాజధానులు బిల్లు పెట్టేటప్పుడు చెప్పాం ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉంది, ఉత్తరాంధ్రలో భూములు దోపిడీ ప్రారంభమైపోతుంది, అందుకే వీళ్ళ ఎజెండా ప్రకారం చేస్తున్నారు అన్నది phase 1 ఆ రోజు అయింది. ఇప్పుడు phase 2 ఏమిటి అని అంటే ఆ భూములకి వాల్యూ ఎడిషన్ కావాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. అందుకు మళ్ళీ రాజధాని, 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అని తెరలేపారు. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ నాటకం, డ్రామాలు. వీళ్ళకేమి అభివృద్ధి మీద ఈరోజు నేను చెప్తున్నాను, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఫండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసిందో ఉత్తరాంధ్రకి, వీళ్ళు వచ్చిన 3 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టారా? ఎంత ఇచ్చారు? మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఇలాంటి ప్రశ్నలు అనేకమైన ఉన్నాయి. మరి ఆ రోజు ఉత్తరాంధ్ర మీద ఎందుకు ప్రేమ లేదు? అలాగే ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే స్టీల్ ప్లాంటు అది ప్రైవేటీకరణ చేస్తామంటే ఒక్క ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరికి నోరు రాలేదు, మోకపోయింది. మరి రైల్వే జోన్ గురించి మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడంతా సామాన్య ప్రజానీకం ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని అంటే దాని గురించి మాట్లాడడానికి వీళ్ళకి శక్తి చాలదు. అలాగే సుజలా స్రవంతి ప్రాజెక్టు గురించి మాట్లాడితే అది ఉత్తరాంధ్ర మొత్తం సస్యశ్యామలం అవుతుంది, దాని గురించి మాట్లాడే ఒక 6,000 కోట్లు పెడితే చాలు. దాని గురించి వీళ్ళకి అతి లేదు, గతి లేదు. అంటే కేవలం ఋషికొండలో ఒక బిల్డింగు, ఇంకొక దగ్గర ఒక బిల్డింగు, 3 బిల్డింగ్లు కడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందంటే పిచ్చోలమా ఉత్తరాంధ్ర ప్రజలు? ఈ రాష్ట్ర ప్రజలు పిచ్చోలా మీరు చెప్పే మాటలు నమ్మడానికి? ఏదో వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. అయిపోయింది అధికారంలోకి వచ్చి, ఒక్క బిల్డింగ్ కట్టింది ఎక్కడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఒక్క ప్రభుత్వం తరపున బిల్డింగ్ కట్టింది లేదు. వీళ్ళ పరిపాలన ఇప్పటికీ అమరావతి నుంచే కదా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టడం సంగతి దేవుడు అరగండి, వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్తుంది. డిస్ట్రక్టివ్ మోడ్లో కోల్చడం. వీళ్ళు పెయింటింగ్లు వేశారు, వీళ్ళు పార్టీ పెయింటింగ్లు వేసి మళ్ళీ కోర్టు డైరెక్షన్ ప్రకారం చేయడానికి 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆర్థిక దుబారా, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, అభివృద్ధి అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు, ఆలోచన లేదు. ఓకే వస్తాను సార్. మళ్ళీ కొత్తగా వారు రాజీనామాల డ్రామాకి తెరదీశారు, ఆ అంశానికి సంబంధించి కూడా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రాజీ డిబేట్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు రాజీనామా అంటూ ఒక రాజీ డ్రామా అని చెప్పాలి, రాజీనామా డ్రామాకి తెరదీశారు. సరే ఒక్క ఎమ్మెల్యేనేమో స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా తనకి ఇష్టం వచ్చినట్లుగా రాజీనామా చేస్తున్నట్టు అక్కడ ఒక మీటింగ్ లో ఆ రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. అయిపోయింది. ఇది 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యే 150 మంది మరి అమరావతి రాజధానికి మేము మద్దతు పలుకుతున్నామంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది కదా. లేదంటే మిగతా 150 మంది కూడా రాజీనామా చేస్తుంటే ఎన్నికలకు వెళ్తే బాగుండేదేమో రెఫరెండంగా తీసుకొని. మీకేమనిపిస్తుంది? వీళ్ళు ఈ మూడు రాజధానులే రిఫరెండంగా తీసుకుని వీళ్ళు మనం ఎలక్షన్కి వెళ్ళి ఉంటే బాగుండేది సార్. వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళి ఉంటే బాగుండేది సార్. కానీ వాళ్ళకి తెలుసు సార్. లేదంటే వీళ్ళు ప్రజల యొక్క మనోభావాలని రెచ్చగొట్టడంలోనే వీళ్ళు దిట్టలు సార్. ఇది ప్రశాంత్ కిషోర్ బాగా అలవాటు చేసి పడేశారు వీళ్ళు. ఇప్పుడు మనం ఈ రాజీనామా చేసే వాళ్ళని ఒకటే అడుగుతాం సార్, ఏమంటే ప్రత్యేక హోదా కోసం చేయొచ్చుగా, స్టీల్ ప్లాంట్ కోసం చేయొచ్చు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అంటే జనరల్గా అధికారులు ఉన్న వాళ్ళు పోరాటం చేయాలి, వాళ్ళు ప్రజలను నమ్మకం ఉంటారు, వాళ్ళని చేస్తే దానికోసం చేయరు. రైల్వే జోన్ కోసం చేయరు. గంగవరం పోర్టులో స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మేస్తే చేయరు. అలాగే దళిత డాక్టర్ ఆయన ఇక్కడ నిర్దాక్షిణ్యంగా వీళ్ళ పెట్టిన టార్చర్కి చనిపోతే ఆయన పైన చేయరు. ఇంకా ఇక్కడ బీచ్ లో ఉన్నటువంటి రుషికొండను కొట్టేస్తే చేయరు. అది అక్కడ ప్రైవేట్ బీచ్ చేస్తున్నారు, దాని మీద చేయరు. ఇలా విశాఖపట్నం అభివృద్ధి మీద లేకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఏ రోజు కూడా వీళ్ళు దృష్టి పెట్టరు. కేవలం ఈ ప్రజల యొక్క మనోభావాలు రెచ్చగొట్టడం. వీళ్ళు ఈ సంవత్సరం పాటు, ఇంకా సంవత్సరం కదండి, ఈ సంవత్సరం పాటు ఎలాగ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనలు ఉన్నారండి వీళ్ళు. వీళ్ళు దానికి తప్ప ఇంక దేనికి పనిచేయరు. అన్నీ చెప్తాం కదండి. ఇక్కడ నాకు తెలిసి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి వీళ్ళు ఉన్నారు తప్ప వీళ్ళకి ఇండివిజువల్గా ఆ డ్రైవ్ లేదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వైసీపీ నాయకులు కొంతమంది చెప్తుంటారు మాకేమి చేయడానికి కూడా లేదు, ఇక్కడ ఆయన ఏం చెప్తే అది చేయాలి అని. ఇండివిజువల్ స్వేచ్ఛ అనేది లేదు. వీళ్ళు కేవలం ఏదో విధంగా ఈ మనోభావాలు రెచ్చగొట్టి ఇక కాలం పబ్బం గడుపుకుందాం నాకు ఆలోచనలో ఉన్నారండి. ఈ ప్రాంతం మీద మాత్రం నిజంగా ఎటువంటి ప్రేమ అయితే లేదు. ఏమండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారికి ఈ వెనకబడిన నిధులు ఇచ్చారు. ఏం చేశారండి? ఒక్క రోడ్డు వేసారండి అసలు విశాఖపట్నంలోని. వీళ్ళు ఇంకోటి చెప్తారు, విశాఖపట్నం అందరికీ విశాఖపట్నం మీద దృష్టే, అటు ఉన్న శ్రీకాకుళం మీద దృష్టి లేదు. ఏమైనా శ్రీకాకుళంలో నిర్మాణం చేయొచ్చు కదా. వెనకబాటు అన్నారు కదా. సమతుల్యత కావాలి. ఈ మూడు జిల్లాలు తీసుకుందాం. సమతుల్యత కావాలంటే విశాఖపట్నం అభివృద్ధిలో ఉంది. రోడ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు సార్ రాష్ట్రంలో. 3 సంవత్సరాల నుంచి ఒక్క దగ్గర కూడా ఎక్కడా రోడ్ వేసిన పరిస్థితి లేదు. ఉత్తరాంధ్రనే కాదు, రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి. అదే సార్. ఇంకో మాట చెప్తున్నా, ఈ మంత్రులందరూ కూడా వాళ్ళ జిల్లాలకే పరిమితమే ఉన్నారు. ఎక్కడైనా సరే ఒక దగ్గర కూర్చొని సమీక్షించాలి. ఏముంది అసలు బడ్జెట్ ఉన్నా లేకపోయినా బడ్జెట్ కోసం మనం ప్రపోజల్స్ రెడీ చేయాలి అని ఏ రోజున ఎక్కడైనా ఒక మంత్రి ఒక సమీక్ష చూసామండి అసలు? అంత తాడపల్లి సమీక్ష అంటే సెంట్రల్ వికేంద్రీకరణ అంటూ కేంద్రీకరణ కృతం ఉంది. మొత్తం అంతా కూడా తాడేపల్లి నుంచే నడుస్తుంది తప్ప ఇంకెక్కడ నడవట్లే. అలా పవన్ కళ్యాణ్ గారు అన్నాడు కరెక్టే. మీరు ఏం చేయాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెడితే బాగున్నాం. 26 జిల్లాలు చేస్తే పోయి కదా. ఒక రైలు కొండ వేసుకొని అన్ని 26 జిల్లాలు తిందాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను కూడా కాస్త విశాఖపట్నం ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద డెవలప్ చేస్తారని విశాఖపట్నం వాసిగా నేను చాలా ఎదురు చూసాం. కానీ 3 సంవత్సరాల నుంచి విశాఖపట్నం 3.5 సంవత్సరాలుగా వీళ్ళు కొలగొట్టు పడేశారు. ఈరోజు మళ్ళీ వచ్చి మేము విశాఖపట్నం అభివృద్ధి చేస్తామంటున్నారు. ఎంత మోసం సార్ ఇది. అంత విశాఖపట్నం ప్రజలందరికీ అర్థమైంది. అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలిసిందే కదా సార్. విశాఖలో ఏం జరుగుతుంది, రిషికొండ దగ్గర మంచి అభివృద్ధి చేశారు. వ్యవహారం గురించి అంతా తెలిసిందే కదా. ఎందుకు రాజధాని అంటున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. గమనిస్తున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ పటంలోనే మన భారతదేశంలోనే గొప్ప పేరు తెచ్చారు విశాఖపట్నంకి. గంజాయి క్యాపిటల్ అని. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే విశాఖపట్నం మన్య నుంచి వస్తుంది. ఇది పేరు మాత్రం గొప్పగా చేశారు. ఏమనుకోవాలండి వీళ్ళని? విశాఖపట్నం ప్రజలంటే పాపం అమాయకులుగా కనిపిస్తారండి వీళ్ళందరికీ. వీళ్ళు వచ్చి స్థానికుల మీద దౌర్జన్యాలు చేయడం, పోల్చడం ఒకటి సార్. విశాఖకి ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామంటే ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరొద్దంటారు, ఎందుకు వద్దంటారు? రాజధాని మాత్రమే ఒక దగ్గర ఉండాలని కోరుకుంటున్నారు. ఈ మోడల్ ఎక్కడా లేదు కదా. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే లేదు. అట్లాంటి ఒకటే మోడల్ ఉన్న దేశం కూడా ఫెయిల్ అయిపోయింది అక్కడ. కాదు సార్, వీళ్ళు నాకు తెలియక అడుగుతాను ఆ డెవలప్మెంట్ మోడల్ ఏది? మోడల్ ఎక్కడ సార్? మీకు ఒకటి, ఈ ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో మీకు చెప్తా వినండి. ఈ వీళ్ళు मन आगस्ट 5 ప్రైవేట్ బిల్లు విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో వేశారు. ఏం వేశారండి? మాకు విశిష్ట అధికారాలు, మాకు ఇష్టం అసెంబ్లీకి విశిష్ట అధికారాలు ఇవ్వండి, మా ఇష్టానుసారం క్యాపిటల్ మార్చుకుంటామని. ఇది ఆయన ప్రైవేట్ బిల్ వేశారు. ప్రైవేట్ బిల్ ఎందుకు వేశారండి? వీళ్ళు మూడు రాజధానులు అంటున్నారు, అందరూ సమాధానం చెప్పనండి. విశిష్ట అధికారాలు అసెంబ్లీకి ఇవ్వండి, మాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటామనే దాని మీద ఆయన బిల్ పెట్టాడు. వీళ్ళందరూ కూడా మనం హైకోర్టు హైకోర్టు అంటున్నాం. హైకోర్టు ఏ డైరెక్షన్ ఇవ్వలేదండి. హైకోర్టు ఏం చెప్పిందంటే రైతులకు న్యాయం చేయమని ఇచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది, మూడు క్యాపిటల్ బిల్లు అసెంబ్లీలో విత్డ్రా చేసుకుంది. మళ్ళీ అంటే మళ్ళీ మూడు క్యాపిటల్ అని చెప్పేసి ప్రజలకు మనోభావాలు రచ్చగొట్టడం తప్ప. సుహాసిని గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను సార్. మేడం సుహాసిని గారు, ఇప్పుడు పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం కానీ, ప్రభుత్వం భద్రత కల్పిస్తామని కానీ మొదట ఎక్కడా ప్రకటించలేదు. చాలా వరకు ఫైట్ చేసి హైకోర్టు వరకు వెళ్ళి ఈరోజు వారు పర్మిషన్ తెచ్చుకొని హైకోర్టు అనుమతులతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ వీరందరూ కూడా వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ప్రభుత్వమే చేతులెత్తేసింది, పోలీసులే చేతులెత్తేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరు చేసే పాదయాత్ర దారిలోనే వారు కూడా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏంటి? వారు నిరసన వ్యక్తం చేయాలంటే వేరే దగ్గర చేయడానికి చాలా ప్లేసులు ఉన్నాయి కదా. ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు ఎందుకు చేయడం? పోలీసులే భద్రత కల్పించాల్సింది, పోలీసులే లా అండ్ ఆర్డర్ చూడాల్సింది. సరే, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఇక్కడ భద్రత వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయో, ఈవెన్ నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా మనం పంచాయతీ ఎన్నికల్లో అక్కడ కూడా చూసాం ఎటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అని. ఇక్కడ ఏమవుతోంది, ఇంకా పాదయాత్ర ఏదో పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటే ఇక్కడ ప్రజల్లో ఒక లేని ఎమోషన్, అంటే ఇది ఏదో మనం కూడా నష్టపోతున్నాం, ఈ ప్రాంతానికి ఏదో మనకు కూడా రావట్లేదు, ఇక్కడ ఏదో మనం కూడా తెచ్చేసుకుందామన్న ఒక ఉద్దేశాలు లాంటివి రెచ్చగొట్టడమే తప్ప. మరొక విషయం చెప్తున్నాను నవీన్ గారు, మాట్లాడితే రాజీనామాలు చేస్తారు, స్టీల్ ప్లాంట్ కి చేయొచ్చు కదా, రైల్వే జోన్ చేయొచ్చు, ఇటువంటి వాటి వల్ల ఏమవుతోందంటే ఎవరి భస్మాసుర హస్తం లాగా ఇక్కడ అభివృద్ధిని మనమే ఆపేసుకుంటున్నట్టు. రైల్వే జోన్ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని అశ్విని వైష్ణవ్ గారు కూడా చెప్పారు, అది మనం చూసాము. మళ్ళీ దానిలో మళ్ళీ దుష్ప్రచారం. మనం ఇక్కడే కూర్చుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంటే దేని మీద దృష్టి పెట్టాలో దానిపైన దృష్టి పెట్టకుండా స్టీల్ ప్లాంట్ ఎక్కడ కూడా ఖచ్చితంగా దానిపైన డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు, కొత్తగా పెట్టుబడులు తీసుకురావడానికి అన్నారు, దానిని కూడా ఏదో అమ్మేస్తున్నారు, ప్రైవేటైజేషన్ అమ్మేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వచ్చేదాన్ని ఏమాత్రం చేయుతని, ఎట్లా మనం ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దానిపైన దృష్టి లేకుండా ఈ వీటిపైన ఎంతసేపు కేంద్రం పైన దుష్ప్రచారం చేస్తున్న వాటి వల్ల వస్తున్న దుష్పరిణామాలు, అంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి పైన మనకు ఏమాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. కేంద్రం ఏం చేసింది, ఉత్తరాంధ్రకి ఏం చేసింది గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం నడుస్తూ రాష్ట్రానికి ఒకే రాజధాని ముందు అందరూ అంగీకరించారు కదా అనే ప్రకటన కేంద్రం నుంచి కూడా. కేంద్రంలో ఉన్న పెద్దలు ఒక మాట చెప్తే ఇక్కడ ముఖ్యమంత్రి వినరా? ఇంకా చెప్పడం ఏంటి, ఇది ముగిసిపోయిన అధ్యాయం, రాజధాని అన్నది ఆల్రెడీ డిసైడెడ్, దానిపైన మళ్ళీ వీళ్ళు యాత్ర చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న దాన్ని ఇది ప్రాంతీయ విద్వేషాలకి రెచ్చగొడుతున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నది చాలా తప్పు. సమగ్రాభివృద్ధి అన్నది అందరి ఎజెండా, అవునా కదా? అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి అని. కానీ ఇక్కడ ఈ రాజధాని పేరున రాజకీయ క్రీడ జరుగుతోంది తప్ప ఎక్కడా కూడా రాజధాని పైన కాన్సన్ట్రేషన్ లేదు, రాష్ట్ర అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్, దానిపైన వాళ్ళకు ఒక అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశం అసలు లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్రం, మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మన పక్కన ఉన్న రాష్ట్రానికి ఇక్కడ ఉన్న రెవెన్యూస్ అన్ని వెళ్ళిపోతున్నాయి, దానిపైన మనకి దృష్టి లేకుండా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఎంతసేపు రాజధాని పేరున డైవర్షన్ పాలిటిక్సే చేస్తోంది తప్ప ఇక్కడ వచ్చారు, ఓకే ఇంత మెజారిటీ ఇచ్చారు ప్రజలు, మనం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలి, అమరావతిలో ఏ విధంగా అక్కడ చేస్తున్న రాష్ట్ర స్థాయి నాయకులందరూ అమరావతికి మద్దతు ఇచ్చారు, బాగుంది. కేంద్ర హోంమంత్రి కూడా ఒక్క ప్రకటన చేస్తే ఇంకా వీళ్ళు ఎక్కడా ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు కదా అనేది. ఇక్కడ ప్రకటనలు అయిపోయండి, వచ్చి శంకుస్థాపనలు కూడా అయిపోయండి. తర్వాత అంతా కూడా స్వయంకృతాపరాధమే. రాష్ట్రంలో జరుగుతున్నదంతా కూడా ఎక్కడ ఇక్కడున్న పార్టీస్ గత ప్రభుత్వం చేసింది ఇదే తప్పు, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నది అదే ఆట. సో భారతీయ జనతా పార్టీ ఈజ్ వెరీ క్లియర్, రాష్ట్రాభివృద్ధి పైనే మా దృష్టి. ఈ రాజధాని అంశం అన్నది ముగిసిపోయింది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ఇటు 3 చోట్ల 30 చోట్ల అన్న దానికి ఏ మాత్రం తెర తీయదు బీజేపీ. సో ఇది ఖచ్చితంగా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. సో ఇది ఆ ప్రాంతమా ఈ ప్రాంతమా అన్నది కరెక్ట్ కాదు. ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందాలి అన్నదే మా ఎజెండా. సో ఆ దృష్టితోనే మేము ముందుకు వెళ్తాం. పక్కన హైదరాబాద్ తో మనం ఎప్పుడు ఎదుగుతాం? మన రాష్ట్రంలో ఏది రాజధాని? పక్కన హైదరాబాద్. ప్రతి రాజధాని చూడండి, అవుట్ ఆఫ్ 29 స్టేట్స్ ఏ రాజధానితో మన ఒక్క రాష్ట్రంలోనే ఈ విధంగా వెనకబడిపోయాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజధానులతో ఏ విధంగా పోటీ పడతాం? ఎప్పుడు ఎదుగుతాం? ఎప్పుడు ఆ స్థాయికి రీచ్ అవుతాం? ఇంకా అసలు రాజధాని విషయంలోనే మనం ఇక్కడ కుంటు పడిపోతూ ఉంటే ఎప్పుడు ఎదుగుతామన్న ఒక ఆలోచన ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతినిధులకు కానీ లేదు. సో ఇది ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఇది ఇంకా నష్టపోతున్నాము, ఇంకా తిరోగమనం వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతోంది తప్ప ఇది ఇంకా డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాం తప్ప దీనిపైన ముందుకి కదిలే పరిస్థితే లేకుండా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. ఓకే ఓకే ఆనాడు అమరావతి రాజధానిగా అన్ని పార్టీలు ఒప్పుకొని తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాతనే అది ముందుకు. బ్యాక్ టు డిబేట్. శైలజ గారు, అన్నిటికీ హౌస్ అరెస్టులు చేసే పోలీసులు చిన్న ధర్నా చేస్తామన్నా సరే రాష్ట్రంలో ఈరోజు వారి హక్కుల కోసం ముందుకొచ్చి అడిగే పరిస్థితి లేదు. ప్రతి చోట కూడా ప్రతి పార్టీ నేతని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉంటారు. అరే మీరు ఎక్కడికి వెళ్ళి హైకోర్టు దాకా వెళ్ళి ఈరోజు పర్మిషన్ తెచ్చుకొని పాదయాత్ర చేస్తుంటే పోలీసు భద్రత కల్పించడంలో ఎక్కడన్నా వైఫల్యం చెందుతున్నారనిపిస్తుందా? ఎందుకంటే వైసీపీ నేతలు అంత పెద్ద ఎత్తున అక్కడికి నిరసన వ్యక్తం చేయడానికి కానీ జనాల్ని గుమ్మిగూడి ఫ్లెక్సీలు తీసుకొని ప్లకార్డులు పట్టుకొని అక్కడికి వస్తుంటే కూడా ఎవరిని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం, మీకు భద్రత కల్పించకపోవడం పట్ల మీకేమనిపిస్తుంది? మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా? ఇంకా ముందుకు వెళ్తున్న కొద్ది పాదయాత్రకు ఇదే అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? మొదటి పాదయాత్ర అప్పుడు చూస్తే కూడా అండి హైకోర్టునే ఆశ్రయించాల్సి వచ్చింది. ఎందుకంటే కోర్టులో స్వయంగా మరి ప్రభుత్వం తరపు లాయరే వీళ్ళు పాదయాత్రకు వెళ్తే రాళ్ళు పడితే అన్నాడంటే అక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్థమైంది. అలాగే రెండో పాదయాత్రకు కూడా పర్మిషన్ ఇవ్వనప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు చాలా స్పష్టంగా మీరు ఆ మాత్రం కంట్రోల్ చేయలా, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేయలేరా అని చెప్పి వాళ్ళకి పాదయాత్ర చేసుకునే హక్కు ఉంది, రాజ్యాంగ హక్కు ఉందని మా పాదయాత్రకు పర్మిషన్ కల్పించింది. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సెషన్స్ అప్పుడు అమరావతి వాళ్ళు అరసవల్లి ప్రాంతానికి వెళ్ళి దేవుణ్ణి మొక్కోటం ఏంటి, ఉత్తరాంధ్ర దేవుడు అంట. అక్కడ కూడా మళ్ళీ ప్రాంతీయ భేదం దేవుడి మధ్య. అలాగే ఇండైరెక్ట్ గా శాసనసభలోనే మాట్లాడారు వీళ్ళ మీద దాడులు జరుగుతాయి వీళ్ళు పాదయాత్ర చేస్తే అంటే ఆయనే డైరెక్ట్ గా ఇస్తున్నారండి పాదయాత్ర దాడులు చేయండి హింటిస్తున్నారు వాళ్ళ మంత్రులకేం అలా అయిపోయింది. మరి అలానే కదా ఇప్పుడు ప్రాంతీయ భేదం అదే కదా తీసుకొస్తున్నారు, ఉత్తరాంధ్ర దేవుడు అంటే. కొత్తగా వింటున్నాం మేము ఫస్ట్ టైం ఇలా దేవుళ్ళలో కూడా ప్రాంతీయత అనేది ఉంటుందని ఇప్పుడే వింటున్నాం. సో ముఖ్యమంత్రి శాసనసభలోనే దాడులు చేయండి అని హింట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మరి పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఎలా ఉందో మనం ఆల్రెడీ చూస్తున్నాము. అందుకే వీళ్ళంతా కూడా బరి తెగించి ఈరోజు మంత్రులు కానివ్వండి, మరి జగన్ కోసం జగన్ అండ్ కో బ్యాచ్ చాలా ఆరాట పడుతుంది. మరి ఇంకా మంత్రుల పదవులు రాని వాళ్ళేమో మంత్రి పదవుల కోసం కానివ్వండి, వచ్చిన వాళ్ళేమో నిలబెట్టుకోవటం కోసం తాపత్రయపడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తున్నారు. మాకు ఇక్కడే కాదు, పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఫ్లెక్సీలు ప్రతి చోట స్వాగతం పలుకుతూనే ఉన్నాయి, రేపల నుంచి కానివ్వండి. అలాగే ప్రజాదరణ లేదు అన్నప్పుడు పాదయాత్రకి ఎందుకు ఉలికి పడుతున్నారు, వణికిపోతున్నారు? ప్రజాదరణ లేదు మరి మా పార్టీకి మేము నడుచుకొని వెళ్ళిపోతాంగా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరుగా, ఎవరు మద్దతు తెలపరు కదా. మీరెందుకు ప్రజల్లో ఉన్న ఎమోషన్ని మీరు రెచ్చగొడుతున్నారు? ఏదైతే అమరావతి మీద కానివ్వండి, రైతుల మీద మీరు చేసే కామెంట్స్ వల్ల కానివ్వండి, ముఖ్యంగా మహిళల మీద చేసే మీ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల మీరు ప్రజల్లో ఏదైతే ఆ భయం అనేది ఎక్కడో కొంతమంది ఉంది ప్రజల్లో, బయటకు వస్తే కేసులు పెడతారా లేకపోతే ఏం చేస్తారా, అవన్నీ దాటుకొని ఈరోజు ఇంతమంది ప్రతి పార్టీ వాళ్ళు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, మహిళలు ముఖ్యంగా గృహిణులు ఈరోజు బయటకు వచ్చి స్వాగతం పలుకుతున్నారంటే మీరు మా మీద గానివండి అమరావతి మీద గానివండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి మేము మీకు అండగా ఉన్నామని సపోర్ట్ చెప్పడానికి ఈ రోజు బయటికి వస్తున్నారు। మీరు నిన్నట్లాగా నాకు తెలిసి ఈ రోజు కూడా ఏదో బైక్ ర్యాలీ ప్లాన్ చేశారండి। నిన్నేమో రోడ్ సైడ్ నించోని నల్ల బెలూన్స్ నల్ల బ్యాడ్జీలు వేసుకొని ప్లకార్డులు పెట్టుకొని అంటే వాళ్ళకి ఇచ్చింది 500 అంట పేమెంట్। వాళ్ళల్లో కూడా చాలా మందికి మూడు రాజధానుల పేర్లు కూడా తెలియవండి। మేము ధైర్యంగా ఎవరైతే పాదయాత్రలో పాల్గొంటున్నామో రైతులతో సహా ప్రతి ఒక్కలం పోలీసులకి ఆధార్ కార్డులతో సహా ఇచ్చాము। ఎందుకంటే మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయండి? అసలు ఒక రాజధానిగా గుర్తించబడింది, అయిపోయింది అది। వాళ్ళకి తెలియడానికి ఆస్కారం లేదు। అసలు వీళ్ళు చెప్పే మూడు పేర్లు ఏదైతే ఉన్నాయో వైజాగ్ కర్నూలు అది కూడా వాళ్ళు నిన్న ప్లకార్డులు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి తెలియదండి। అవునవును వాళ్ళల్లో కూడా వాళ్ళు ఏదో వచ్చారు కానీ వాళ్ళు ఎక్కడా కూడా మేము చెప్తున్నా కూడా జయమరావతి అని వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు। ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాస్తవం। కాకపోతే ఏదో బలవంతం మీదో లేకపోతే వాలంటీర్ల చేతి ఇప్పుడు ఎలా అయితే సీఎం సభలకి మీరు రాపోతే మీటింగులకి మీకు 500 ఫైన్ వేస్తామని చెప్పో లేకపోతే వాలంటీర్లు మీకు పథకాలు రావని చెప్పో తీసుకొస్తున్నారో అలానే తీసుకొచ్చి ఉంటారు వాళ్ళని కూడా। ఎందుకు మీరు చేజేతులా ప్రతి ఒక్కరి భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటున్నారు? మీరు నిన్న తీసుకొచ్చిన వాళ్ళలో ఎంతో మంది బిడ్డలు చదువుకొని ఉంటారు, ఉద్యోగాలు రానోళ్ళు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎందుకు మీ రాజకీయ లబ్ధి కోసం నాశనం చేయాలని అని అనుకుంటున్నారు। ఈ రోజు రైతులు పంట పోయి బతుకు భారమయ్యి భవిష్యత్ అంధకారం అయ్యి మాకు న్యాయం చేయండి అని రోడ్డు ఎక్కితే తిరిగి వాళ్ళ మీద స్వార్థపరులని రియల్ ఎస్టేట్ వాళ్ళని చెప్పి ఇన్ని మాటలు అనిపిస్తూ వాళ్ళని మీరు ఎంత అవమానించినా కూడా ఎంత రెచ్చగొట్టాలని చూసినా, ఎందుకంటే ఎంతసేపండి ఒకళ్ళొక మాట అంటే గొడవలు అవుతాయి। అలాంటిది వాళ్ళు అన్ని మాటలు అంటున్నా కూడా చాలా కామ్ గా మహిళలు వాళ్ళ బాధ చెప్పుకున్నారు తప్పితే బాబు మేము ఈ రోజు భూమి ఇచ్చింది మీకోసం, 75% మీకోసం ఇచ్చాం, రాష్ట్రం అంతా కోసం ఇచ్చాం, అలాంటి మమ్మల్ని మీరు అలా అంటాము చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు తప్పితే ఎక్కడ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు। శివశంకర్ గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి ఒప్పుకున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మద్దతు ఇచ్చారు, నేడు మాట మార్చారు, ఏంటి ఏం చెప్తారు? ఫైనల్గా మీకు ఏమనిపిస్తోంది? ఈ పాదయాత్ర సాగుతుంటే అడ్డంకులు సృష్టించడం ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఫైనల్గా ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేయండి సార్। అరాచకమైన పాలన అండి, రాజ్యాంగ వ్యతిరేక పాలన, నియంతృత్వ పాలన। ఎందుకంటే మ్యాండమెస్ ఇంకా క్లోజ్ కాలేదు హైకోర్టులో। హైకోర్టు మూడు రాజధానుల బిల్లును కొట్టేసింది। మళ్ళీ మూడు రాజధానుల స్వరం వీళ్ళు ఏ రకంగా తీస్తారండి? చాలా ప్రమాదకరమైనటువంటి పాలన ఇది। కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ పాలనకి చరమగీతం పాడాలి, అప్పుడే ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి। ఓకే శ్రీనివాసరావు గారు మీకేమనిపిస్తోంది? అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి, ఇది కదా దృష్టి పెట్టాలి, రాజధాని వికేంద్రీకరణ ఏంటండి? అదేదండి, అది ప్రజలు మనోభావాలు రెచ్చగొట్టే మాట అండి। అది చెప్పాలంటే రేపు వచ్చే రైతులకి ఘన స్వాగతం విశాఖపట్నంలో దొరుకుతుందండి ఖచ్చితంగా। ఎందుకంటే విశాఖపట్నం ప్రజలకు శాంతి కాముకులు, వాళ్ళ యొక్క రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాళ్ళకి తెలుసు। ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు ఎన్ని సంవత్సరాలు బట్టి అలాగే పెండింగ్ లో ఉన్నాయని అవన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ। ఖచ్చితంగా రైతులకి ఇక్కడ స్వాగతం పలుకుతుందండి। అయితే నేను ముగించే ముందు ఒక మాట, ఇందా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఉందండి। ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే రాజధాని అనేది నిర్ణయం జరిగిన తర్వాత మళ్ళీ మార్చడానికి అధికారాలు లేవు అసెంబ్లీకి అనే మాట కేంద్ర ప్రభుత్వం చెప్పాలండి। ఈ మాట మొన్న ప్రైవేట్ బిల్ వేసిన వరకు కూడా ఎవరికి తెలియదు। కేంద్ర ప్రభుత్వం జనరల్ గా రాష్ట్రంలో కొంచెం ఒకలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందా అని చూస్తాం। మనకి అమిత్ షా గారు ఎప్పుడు చెప్పారంటే పాదయాత్ర ఫస్ట్ పాదయాత్ర జరిగినప్పుడు చెప్పారు తప్ప అడుగుదాం సార్ ఫైనల్ గా ఆ విషయం అడుగుదాం ఒకసారి ఆ స్పష్టమైన స్టేట్మెంట్ గురించి అడుగుదాం। ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తూ బాగుండేది అనేది నా ఉద్దేశం। అయితే మేము ఒకటే చెప్తామండి, ఖచ్చితంగా మేము రేపు వచ్చేటువంటి రైతులకి ఘన స్వాగతం జరుగుతుంది। ఇక్కడ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేస్తారని చెప్పి దగా చేశారు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి దగ అంతా ఇంత కాదు కనుక ప్రజలు తెలుసుకున్నారు। సమయం లేదు సార్। ఎస్ సుహాసిని గారు, ఆ స్పష్టమైన స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే గనక ఒక్కసారి శాసనసభలో జరిగిన బిల్లు కానీ ఆమోదం పొందిన తర్వాత మరొకసారి ప్రభుత్వాలు మారినప్పుడు రాజధానులు మారవనే విషయం స్పష్టంగా ఇస్తే బాగుండేది అనేది కూడా వారి అభిప్రాయం। రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ లో ఏది ఉందో అదే జరుగుతుంది. అందుకనే గతంలో కూడా రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసింది అందరూ ఆమోదం చేశారు. ఎందుకు? రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అది, దట్ ఫ్రీడమ్ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, అదే బాధ్యత కేంద్రం తీసుకుంది. కాబట్టి ఎవరు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతే. దట్స్ ఆల్. ఏదైనా ఒక మాట అంది అంటే ఇంకిన్ని రకాల వేరే వేరే మాటలు రావండి. ఒకసారి ఒక స్టాండ్ తీసుకుందంటే బీజేపీ విల్ బి ఆన్ దట్ స్టాండ్. yes 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 థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, సుహాసిని గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అది అమరావతి రైతుల మహా